సుశాంత్ గారి గురించి ఒక ట్యాగ్ ఇవ్వాలనంటే, సుశాంత్ ఎందుకు నేను చూడగానే ముందు నవ్వేస్తా ఉంటాడు, అతను మొహం ఎంతసేపు కదా నవ్వు నవ్వు నవ్వుతూ ఉంటుంది, ఆ నవ్వులో ఆనందం భయంతో నవ్వుతుంది. నేను కనిపెట్టలేదు. ఒప్పుకోలేదు, ఆ సినిమా అయిపోయింది, దాంతో అయిపోయింది, ఇంకా క్యాన్సిల్ క్యాన్సిల్. సో తను వెరీ పాజిటివ్ పర్సన్. ఇందాక తను నా డ్యాన్స్ గురించి ప్రస్తావించి స్టెప్స్కి వాటిని తను తన అభిప్రాయం నా మీద చెప్తూ నాతోటి చేయటం అనేది ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఆనందం కనిపిస్తుంది, కానీ నేను అంటాను తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి డ్యాన్సులకి ఒక పాయినీర్, డ్యాన్సులకి ఒక పేరు అయితే నక్కిన నాగేశ్వరరావు గారు ఎవరైతే ఇనిషియేట్ చేశారు తెలుగు ఇండస్ట్రీలో స్టెప్స్ అనేది, వాళ్ళ మన గ్రాండ్ సన్గా వచ్చి నన్ను పొగుడుతూ ఉంటే నాకు నిజంగా ఆనందం ఉంది. ఇది అది ఆ జెన్యున్ పర్సన్, ఆ పాజిటివిటీ ఉంది, ఆ పాజిటివ్ పర్సన్. సో ఏది ఫీల్ అవుతాడో అది మాట్లాడతాడు. సుశాంత్కి ఇంకొక మనసు లోపల ఇంకొక లేయర్ లేదు, ఒకటే లేయర్, ట్రాన్స్పరెంట్. ఒక మాట చెప్పాలి, సెట్లో ఎస్పెషలీ ఇది కాదు చాలా ఎంత హంబుల్గా అంటే, నేను కళ్ళజోడు పెట్టుకున్నాను ఆ సీన్లో, కళ్ళజోడు ఉంది. సో సార్ ఉన్నారు అని చెప్పి ఆటోమేటిక్గా బాగోదు కళ్ళజోడు పెట్టి తీసుంటే, ఎందుకు తీసేస్తున్నావు అంటే, అవసరం లేదు సార్ అంటే, లేదు నువ్వు పెట్టుకో కళ్ళజోడు బాగుంది పెట్టుకో అని చెప్పి. ఇంకోసారి ఆయన టాక్సీ డ్రైవర్గా చేస్తున్నారు, అది ఆల్రెడీ ట్రైలర్ నేనేం లీక్ చేయట్లేదు. ఒకసారి యూనో క్యాబ్ ఆయన దిగుతున్నా, నేను ప్యాసింజర్గా ఎక్కాను, ఎక్కుతుంటే అది పాత అంబాసిడర్, అది లోపల నుంచి లాక్ పనిచేయట్లేదు, అది తీసుకుంటే రావట్లేదు. సార్ దిగేసి ఇంకా నా దిగట్లేదు, నా డోర్ కూడా తీసేస్తున్నారు. నేనేమో ఇంకా సార్ ఏమనుకుంటారు, నేను కావాలని వెయిట్ చేస్తున్నానేమో, ఆయన తీయడానికి వస్తారేమో అని చెప్పి ముందు దీన్ని రిపేర్ చేయండి బాబు, రిపేర్ చేశారు. రిపేర్ చేస్తున్నాక నేను దిగేసి ట్రంక్ తీసారు, నేను సూట్ కేసులో నేను తీసేసుకుంటున్నా, తీసేసుకుంటున్నా అంటే సుశాంత్ నేను తీయాలి కదా సార్, నన్ను ఇక్కడ మెగాస్టార్ గా చూస్తున్నావు వదిలేసాయి, నేను డ్రైవర్ని, నువ్వు నా కస్టమర్, నువ్వు ఇది ఓనర్ లో ఫీల్ అవ్వాలి అంటే నువ్వు అంటే అనుకుంటున్నాను, కానివ్వండి బాడీ సహకరించట్లేదు సార్. చేసాం ఇంకో టేక్ చేసాను సార్, నేను మళ్ళీ చేసినా సరే వీళ్ళు నేనే తీసేసుకుంటాను కాదు, ఇంకా లాస్ట్కి సార్ తీశారు, సరే నేనే ఇంప్రవైజ్ చేసి థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పేసి. బట్ ఆ జామ్ జామ్ జన్ సాంగ్లో కూడా ఎంత ఎంజాయ్ చేసామంటే, అండ్ ఒక స్టెప్ సార్ తాతగారు స్టెప్ అని చెప్పి ఒక స్టెప్ వేసి చూపించారు. ఇది తాతగారి డెడికేషన్, ఈ స్టెప్ ఇది వాళ్ళకు ఏదో అందరూ అనుకుని సరదాగా అంటే అలాగే అచ్చం ఆయనలా చేయాలి, అది ఎలా తీసుకుంటారని కొంచెం ఆయన స్టైల్లో చేసాం అందరికీ. నీ ఇది ఒకటి అన్నాను అనమాట, మన ఇద్దరం అంటే ఇది చూడు ఎవరు చేశారు పూర్వం, మీ తా నాగేశ్వరరావు గారు చేస్తున్నారు కదా ఈ స్టెప్ అంటారు, కరెక్టేనండి. ఎన్ని స్వీట్ మూమెంట్స్, ప్రతి ఒక్కళ్ళతో అన్ని రకాలుగా.